ఇదొచ్చ టీ కెటిల్ అంటారు రెగ్యులర్ జగ్స్ కాదు ఇది ఇది టర్కిష్ మోడల్ విత్ బ్రాస్ హ్యాండిల్ తో వస్తుంది డిజర్ట్ జార్ అంటారు ఇది దీన్ని మట్కా అని కూడా పిలుస్తారు ప్లాంటర్స్ కాపర్ ప్లాంటర్స్ అంటారు త్రీ టైర్ కేక్ స్టాండ్ అంటారు వచ్చేటప్పటికి మీకు ఫోర్ లీటర్స్ కెపాసిటీ వస్తుంది మీకు మధ్యలో కుబేరుడు ఉంటాడు అష్టలక్ష్మి కుబేర దీపం అని ఇది అంటారు ఇది చిప్ ఇది హాట్ ప్యాక్ డిష్ అంటారండి ఇది దీని బిర్యానీ కరాహీ కూడా అంటారు సో ఇది బ్రాస్ హ్యాండిల్స్తో వస్తుంది మీకు కాపర్ విత్ స్టాండ్ వచ్చేవాడు బ్రాస్ వస్తుంది మీకు ఇదంతా వచ్చేవాడు కాపర్ వస్తుంది ఇట్స్ అ కాపర్ వైన్ గ్లాస్ ఉర్లీ అనమాట ఇది డిజైనర్ ఉర్లీ విత్ స్టోన్ వర్క్ ఇవి వచ్చి పెళ్ళిళ్ళ జల్లెళ్ళు అండి స్నానం చేసేటప్పుడు మంగళ స్నానాలకు వాటిలు వాడతారు కదా ఇటలండి మనం టెంపుల్స్కి వెళ్ళినప్పుడు అలా యూజ్ చేసుకోవడానికి బాగుంటుంది ఇదిగోండి కాపర్ ప్లేట్ 12 ఇంచెస్ ఉంటుంది ఇది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్లో చెప్పండి ఈరోజు మన వీడియో వచ్చేసి కుంభకోణం కాపర్ షాప్ అండి ఈ షాప్లో ఐటమ్స్ చాలా బాగున్నాయి అన్ని కాపర్ ఐటమ్సే దొరుకుతాయి ఇక్కడ మనకి హోల్సేల్లో రిటైల్లో ఇస్తారండి మీరు సింగిల్ పీస్ కావాలన్నా ఇస్తారు బల్క్గా 100-200 ఐటమ్స్ కావాలన్నా కూడా ఇస్తారనమాట చిన్న ఐటమ్ నుంచి పెద్దవాటి వరకు చాలా మోడల్స్ ఉన్నాయండి క్వాలిటీ అయితే చాలా బాగా అనిపించింది నాకు ప్రైస్ కూడా రీజనబుల్గా ఉంది మీరు ఒకవేళ విజయవాడలో కనుక ఉంటే ఈ షాప్ను తప్పకుండా ఒకసారి చూడండి మీకు కూడా నచ్చుతుంది ఈ షాప్ అడ్రస్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను వీడియో మధ్యలో కూడా పెడతానండి ఒకవేళ మీరు విజయవాడలో లేరు అంటే కనుక మీకు ఏదైనా ఐటెం నచ్చితే మీకు వాట్సాప్ చేస్తే కొరియర్ ద్వారా పంపిస్తారు అండి ఇక్కడైతే ఐటమ్స్ చాలా బాగున్నాయి ఇప్పుడు 1 బై 1 డీటెయిల్గా చూద్దాము వీడియో చూసే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీ వరకు వస్తుంది మాది కుంభకోణం కాపర్ అండ్ బ్రాస్ షాప్ అండి మేము ఇది డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చర్ అవుట్లెట్ మాది బ్రాస్ సౌత్ ఇండియన్ ట్రెడిషనల్ ఐటమ్స్ వచ్చేటప్పటికి కుంభకోణంలో తయారవుతాయి నెక్స్ట్ యూపీలో తయారవుతాయి మా దగ్గర కలెక్షన్స్ ఏంటంటే మార్కెట్లో దొరకనివి భిన్నంగా ఉంటాయి అంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఐటమ్స్ ఉంటాయి ఇప్పుడు మీరు ఇది చూస్తున్నారు ఇది వచ్చే టీ కెటిల్ అంటారు ఇది ఎప్పుడో అంతరించిపోయిన డిజైన్ ఇట్స్ మళ్ళీ ప్లస్ అది కాక మేము ఇది మళ్ళీ రీఇంట్రడ్యూస్ చేస్తున్నాము ఈ టీ కెటిల్ ఇది విత్ వుడెన్ హ్యాండిల్ విత్ బ్రాస్ నా ఇది టీ పోసుకోవడానికి ఒక పైప్ లాగ్ కూడా వస్తుంది సో ఇది వచ్చేటప్పటికి మీకు టోటలీ హ్యాండ్మేడ్ అనమాట దీన్ని టీ కెటిల్ అంటారు ఇట్స్ అ జర్మన్ ఫినిషింగ్ కూడా వస్తుంది మీకు కాపర్లో ప్యూర్ 100% కాపర్ మోర్ స్టైలిష్ లుక్ ఉంటుంది ప్లస్ అది కాక మీరు మల్టీగా యూస్ చేయొచ్చు మెయింటెనెన్స్ లో మెయింటెనెన్స్ ఉంటుంది తర్వాత మీరు నెక్స్ట్ ఇంకో డిజైన్ వచ్చేప్పటికి ఇట్స్ ఎ టర్కిష్ జగ్ అంటారు అంటే ఇది టర్కిష్ మోడల్ యాక్చువల్గా రెగ్యులర్ కన్నా ఇది రెగ్యులర్ జగ్స్ కాదు ఇది ఇది టర్కిష్ మోడల్ విత్ బ్రాస్ హ్యాండిల్తో వస్తుంది దీనికి మళ్ళీ గ్లాస్ కూడా ఇస్తాడు సో మనం వాటర్ తాగాలనుకున్నప్పుడు ఇందులో పోసుకుని తాగొచ్చు సో ఇది బెడ్రూమ్స్లో యూస్ చేయొచ్చు మన డైనింగ్ టేబుల్లో యూస్ చేయొచ్చు అన్ని అంటే ప్లేసెస్ ఏ ప్లేస్లో అయినా ఇది వాడుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇది పీసులు లెక్కనిస్తాము అంటే ఇట్ డిపెండ్స్ అప్ ఆన్ వాళ్ళు తీసుకునే క్వాంటిటీని బట్టి ఇది ప్రైజింగ్ వచ్చేటప్పటికి మీకు 650 నుంచి 850 వరకు ఉంటుంది సో ఎన్ని పీసెస్ కావాలన్నా సరే మేము మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఇవ్వగలం తర్వాత డిజర్ట్ జార్ అంటారు ఇది యాక్చువల్గా డిజర్ట్ జార్ అండ్ మీన్స్ ఏంటంటే ఒకప్పుడు ఎడారి ప్రాంతంలో ఇలాంటి ప్లాస్టిక్ ట్యూబ్స్ లాగా ఉండేవి వాడేవాళ్ళు ఆ డిజైన్ని మేము మార్కెట్లో ఇంట్రడ్యూస్ చేసామన్నమాట దీనికి ఒక లస్సీ గ్లాస్ లాగా పెద్ద గ్లాస్ వస్తుంది విత్ డిజర్ట్ జార్ అంటే ఆ మోడల్ మేము పెట్టిన నేమ్ దీనికి సో మా కంపెనీ ప్రొడక్ట్స్ వచ్చేటప్పటికి కాపర్ లైఫ్ ఇది మా ఈ కంపెనీ ప్రొడక్ట్స్ మాత్రమే మేము మార్కెట్ చేస్తాము సో వీళ్ళవి దగ్గర దగ్గర వాటర్ బాటిల్సే కాదు నియర్లీ 500 ప్రొడక్ట్స్ ఉన్నాయి కాపర్ లైఫ్ కంపెనీవి వీళ్ళది కాపర్ పర్సంటేజ్ వచ్చేటప్పటికి 100% ప్యూర్ కాపర్ ఉంటుంది విత్ హ్యాండ్మేడ్ వస్తుంది మీకు నెక్స్ట్ ఇది సురాహి మోడల్ ఇది ఎక్కువ ముస్లిమ్స్ లైక్ చేస్తారు ఇది సురాహి అంటే పొట్టిగా వస్తుంది ఇందులో కూడా సైజెస్ ఉన్నాయి 2-3 సైజెస్ ఇది మేము 650-750 నుంచి మేము ఛార్జ్ చేస్తున్నాము ఎన్ని కావాలన్నా పీసెస్ అవైలబుల్ ఉంటాయి గిఫ్టింగ్ పర్పస్ ఓన్ పర్పస్ అన్నిటికీ ఇది బెడ్రూమ్ జార్ ఇది వచ్చేప్పుడు గాగ్లెట్ డఫోడిల్ అంటారు ఇది ఒక ట్యూబ్ మోడల్ వస్తుంది మీకు దీనికి కూడా గ్లాస్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇది లగ్జరీ డిజైన్ అంటారు అంటే ఇది 1.5 లీటర్ జగ్ వస్తుంది మీకు 1.5 100% ప్యూర్ కాపర్ విత్ సిల్వర్ టచ్ డిజైన్ నెక్స్ట్ ఇది గడా మోడల్ ఇది యాక్చువల్గా మార్కెట్లో ఎక్కడ దొరకదండి అంటే దీన్ని మట్కా అని కూడా పిలుస్తారు కుండలాగా వచ్చి కుండకి పైప్ పెట్టి ఒక గోపురం లాగా మేము డిజైన్ చేసాం దీనికి ఇది మా ఓన్ డిజైన్ ఇది ఇది ఎక్కడ అవైలబుల్ ఉండదు ఓన్లీ ఆన్లైన్లోనే 1 or 2 మెంబర్స్ ఇది ఓన్లీ వాటర్ స్టోరేజ్ ఫర్ డ్రింకింగ్ వాటర్
ప్యూరిఫై వాటర్ హోల్లీ ట్యాప్ పెడతారు. కాపర్ మీరు కాపర్లో వాటర్ తాగడం వల్ల ఇందులో 8 అవర్స్ కనుక మీరు వాటర్ని స్టోర్ చేయగలిగితే అది తామ్ర జలం కింద మారుతుంది. సో దీనివల్ల మీకు చాలా యూజెస్ ఉన్నాయి. మెయిన్ ఒకసారి ఇది కూడా చాలా ఈజీగా ఉంటుంది, వాళ్ళకి తెలుస్తుంది. సో ఇది కాపర్ వాటర్ని యూజ్ చేయటం వల్ల మెయిన్ ఆర్థోపెడిక్ సమస్యలు, థైరాయిడ్ సమస్యలు, జీర్ణ వ్యవస్థ ఒకటి మెరుగుపడుతుంది, రక్తహీనత, క్యాన్సర్ను ఓడించడంలో, బరువు తగ్గడంలో ఇది ఈ కాపర్ వాటర్ అనేది చాలా యూజ్ చేస్తుంది. ఒకప్పుడు పూర్వీకులు ఇది రాగి పాత్రలో అన్నం తిని రాగి పాత్రలో వాటర్ తాగారు కాబట్టి అంత హెల్తీగా ఉన్నారు. బకెట్స్లో కూడా 4 సైజులు వస్తాయండి. సో ఇది గ్రేవీ బకెట్. ఇందులో సైజెస్ వచ్చేప్పటికి గ్రేవీకి, పెరుగుకి, కూరకి, సాంబార్కి ఇలా 4 సైజులు ఉంటాయి ఇందులో కూడా. పాన్స్లో వచ్చేటప్పటికి 4 సైజెస్ వస్తాయి. ఇందులో కర్రీ వండుతారు. సో ఇది ఇది వచ్చేటప్పటికి మీకు 1 కేజీ కర్రీ పడుతుంది. ఇది వచ్చేటికి 600 to 700 grams కర్రీ పడుతుంది. ఇది 400 grams కర్రీ పడుతుంది. ఇది 250 grams కర్రీ పడుతుంది. సో ఇవి బెల్లీ పాన్ అనేది కర్రీకి మనం కర్రీకి వాడుకోవచ్చు, మెయిన్ మ్యాన్ కుకింగ్కి. ఇవి ప్లాంటర్స్, కాపర్ ప్లాంటర్స్ అంటారు. ఇందులో కాపర్ ప్లాంటర్లు ఏంటంటే కొబ్బరి మొక్క కానీ ఉసిరి మొక్క కానీ పెడటం వల్ల బాగుంటుంది, పాజిటివ్ వైబ్రేషన్స్ ఇంట్లో జనరేట్ అవుతాయనేది ఒక నమ్మకం. సో ఇవి కాపర్ ప్లాంటర్స్ అన్నమాట. ఇది మా ఓన్ డిజైన్స్. ఇవన్నీ రెండు వైపులా సింహం వస్తుంది, లయన్ స్టాట్యూ వస్తుంది రెండు వైపులా. సో ఇదొకటి మా స్పెషల్ డిజైన్. ఇది టిఫిన్ ప్లేట్ సెట్ అండి. ఇది ఫ్లాట్ కటోరీ అంటారు, ప్లస్ ఫోర్క్ ప్లస్ టిఫిన్ ప్లేట్ అన్నమాట. సో ఇది వచ్చేప్పటికి మేము టేబుల్ వేర్ అని పిలుస్తాము, ఓన్లీ ఫర్ టిఫిన్ పర్పస్ ఇది. నెక్స్ట్ ఇది రిలేటివ్స్ ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళకి వాటర్ సర్వ్ చేయడానికి కానీ, డ్రింకింగ్ కానీ, టీ కానీ వాటికి కానీ ట్రై విత్ 4 గ్లాసెస్ అవైలబుల్ ఉంటాయి. అలాగే వాళ్ళకి ఏమన్నా ఫ్రూట్స్ కానీ లేకపోతే గులాబ్ జామ్ కానీ ఏమైనా పెట్టాలనుకుంటే ఇది వచ్చేటప్పటికి మీకు బౌల్ టైప్ వస్తుంది. సో ఇందులో 2 డిజైన్స్, ఒకటేమో స్క్వేర్ ట్రై, ఒకటేమో ఓవల్ ట్రై. 2 ట్రైస్ అవైలబుల్లో ఉన్నాయి మీకు. నెక్స్ట్ ఇది స్పెషల్గా చెప్పుకోవాల్సింది మెయిన్, ఇది 3 టైర్ కేక్ స్టాండ్ అంటారు. పార్టీస్లోనూ బర్త్డే పార్టీస్లో అట్లా వాడతారు. 3 టైర్, 1, 2, 3 టైర్. ఇందులో కేక్స్ కానీ ఫ్రూట్స్ కానీ పెడతారు, డిస్ప్లే చేసి చాక్లెట్స్ కానీ. సో ఇందులో కూడా డిజైన్స్ అవైలబుల్లో ఉన్నాయి. అందులో 3 టైర్ కేక్ స్టాండ్లో ఇది ఒక డిజైన్. సో ఇవన్నీ హ్యాండ్మేడే వస్తాయి మీకు. ఐస్ క్రీమ్ బౌల్స్కి వాడుతున్నారు, గిఫ్టింగ్ పర్పస్ వాడుతున్నారు. నెక్స్ట్ ఇవి వచ్చేటప్పటికి మీరు వాటర్ డిస్పెన్సర్, ఇవి కూడా విత్ మీనా వర్క్తో వస్తాయి. శారీస్ మీద చేసే మీనాకారీ వర్క్ అనేది మేము ఈ కాపర్ మీద మళ్ళీ రీవర్క్ చేస్తాము. సో దీనివల్ల ఏమవుతుందంటే మెయింటెనెన్స్ లోగా ఉంటుంది. కాపర్ కడగాలి, నల్లబడుతుందనే వాళ్ళకి ఇబ్బంది ఉన్న వాళ్ళైతే బెస్ట్ ఆప్షన్ అనమాట. ఇది వచ్చేటప్పటికి మీకు 4 లీటర్స్ కెపాసిటీ వస్తుంది మీకు. విత్ స్టాండ్తో వస్తుంది, ట్యాప్ వస్తుంది. ఇదైతే మెయింటైన్ చేయాల్సిన పని లేదు, క్లీనింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. సో మెయిన్ కాపర్లో క్లీనింగ్ అనేది మెయిన్ డిసడ్వాంటేజ్ కాబట్టి దానికి ఇది బెస్ట్ చాయిస్ అన్నమాట. ప్లస్ ఇందులో 8 అవర్స్ వాటర్ స్టోరేజ్ చేస్తే మీకు ప్యూరిఫై తామ్రజలం కింద మెయిన్ మారుతుంది. వాటిలో అల్లం, నాట్ ఓన్లీ మ్యారేజ్కే కాదు ఇంట్లో అల్లము అవి దంచుకోవడానికి, వాలుకాయలు దంచుకోవడానికి ఇది ఒకటి అన్నమాట. నెక్స్ట్ ఇది కాఫీ ఫిల్టర్. ఇది కుంభకోణం కాఫీ ఫిల్టర్ అంటారు. ఇందులో కూడా చాలా సైజెస్ అవైలబుల్ ఉంటాయి. ఇట్స్ అ వాటర్ కాఫీ ఫిల్టర్ అండ్ చక్రాలు వేసుకునేది ఇది. ఇందులో మీకు డిజైన్స్ వచ్చేప్పటికి 6 డిజైన్స్ అవైలబుల్లో ఉంటాయి చక్రాలకి. ఇందులో 6 డిజైన్స్ అవైలబుల్లో ఉన్నాయి. ఇది బౌల్, బ్రాస్ క్రిస్టల్ బౌల్ అంటారు. ఇది ఒక దీపం. నెక్స్ట్ ఇందులో కూడా సైజెస్ ఉన్నాయండి. ఇది వచ్చేటప్పటికి లోటస్ దీపం అంటారు. ఇది మట్కీ అని పిలుస్తారు, ఇది మట్కీ. సో ఇది దీపాల్లో కలెక్షన్స్ ఇవన్నీ. మధ్యలో కుబేరుడు ఉంటాడు, అష్టలక్ష్మి కుబేర దీపం అని ఇది అంటారు. శ్రావణ మాసాలు ఎక్కువ వాడతారు, ఎవ్రీ ఫ్రైడే వాడుతారు, ఫ్రైడే కూడా ఎక్కువ వాడతారు. ఇది వచ్చేప్పటికి బ్రాస్ లీఫ్ ప్లేట్ అన్నమాట, లైక్ పూజకు కానీ గిఫ్టింగ్ కానీ దేనికైనా వాడచ్చు. ఇది ప్యూర్ కాపర్ కప్ అండి, విత్ కోస్టర్ విత్ కప్. ఇందులో కూడా మీకు 2 డిజైన్స్, 2 ఆర్ 3 డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి. సైజెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో
డిప్ అంటారు. యాక్చువల్గా ఇక్కడ స్టార్టర్ ఫుడ్ అనమాట. ఇక్కడ మనం ఏమన్నా పన్నీర్ చిల్లీ పన్నీర్ కానీ లేకపోతే నాన్ వెజ్ ఐటెం కానీ వెజ్ స్టార్టర్స్ కానీ ఏదైనా వేసుకుని ఇక్కడ సాస్ కానీ చట్నీ కానీ వేసుకుని తినొచ్చు. సో ఇందులో కూడా ఇది ఓవెల్ షేప్, ప్లస్ అది ఇందులో రౌండ్ షేప్ కూడా అవైలబుల్ ఉంది. సో ఇందులో ఇందులో కూడా సైజెస్ అవైలబుల్ ఉంటాయి. ఇది చిప్, ఇది హాట్ ప్యాక్ డిష్ అంటారండి. ఇది వచ్చేటప్పుడు మీకు బ్రాస్ నాప్తో వస్తుంది. కుకింగ్కి, స్టోరేజ్కి, సర్వింగ్కి మూడింటికి యూజ్ అయ్యే కాన్సెప్ట్. ఇందులో వచ్చేటప్పటికి మీకు 5 సైజెస్ ఉంటాయి. ఒకటి 250 గ్రామ్స్ కర్రీకి, ఇంకోటి నెక్స్ట్ 500 గ్రామ్స్, 700 గ్రామ్స్, 1000 గ్రామ్స్, 1500 గ్రామ్స్కి కూడా ఇందులో 5 సైజెస్ అవైలబుల్లో ఉన్నాయి. ఇది చిప్ అండ్ డిప్ అంటారు. లోపల స్టీల్ అనేది ఇస్తే ఇంజెక్షన్ ప్లేట్ అనమాట. సో దీనివల్ల ఏంటంటే కిలం పట్టకుండా ఈజీగా క్లీనింగ్ ఉండటానికి మేము ఇంజెక్షన్ ప్లేట్ అనేది దీన్ని అటాచ్ చేస్తాము. సో విత్ బ్రాస్ హ్యాండిల్స్. దీనికి కడాయి, దీని బిర్యానీ కరాహీ కూడా అంటారు. సో ఇది బ్రాస్ హ్యాండిల్స్తో వస్తుంది మీకు. ఇది కూడా లోపల ఇంజెక్షన్ ఎస్ఎస్ ఇంజెక్షన్ ప్లేట్ అనేది కాపర్కి అటాచ్ చేయడం జరుగుతుంది. ఇందులో కూడా 5 సైజెస్ అవైలబుల్లో ఉన్నాయి. సో ఇది కుకింగ్కి, స్టోరేజ్కి, సర్వింగ్కి అన్నిటికీ బాగుంటుంది. ఇది గాబ్లెట్ డిజైన్ అంటారు. యాక్చువల్గా ఇట్స్ ఎ గాబ్లెట్ గ్లాస్. ఇది ఆఫీషియల్గా డ్రింక్ తాగడానికి, నెక్స్ట్ ఏమైనా గెస్ట్లు ఎవరైనా వస్తే వాళ్ళకి ఏమైనా డ్రింక్ సర్వ్ చేయడానికి కూడా ఇది చాలా బాగుంటుందండి. ఇది ఇందులో కూడా చాలా డిజైన్స్ ఉన్నాయి. దీనికి మళ్ళీ స్ట్రా కూడా మేము ఇవ్వటం జరుగుతుంది, విత్ స్ట్రాతో కూడా. కాపర్ విత్ స్టాండ్ వచ్చేవాడు బ్రాస్ వస్తుంది. మీకు ఇదంతా వచ్చేవాడు కాపర్ వస్తుంది. ఇట్స్ అ కాపర్ వైన్ గ్లాస్. ఇవి కూడా మీకు ఎన్ని కావాలంటే అన్నీ మేము ప్రొవైడ్ చేయగలం. సో ఈ మా ఓన్ డిజైన్స్ ఇవన్నీ. ఈ ప్రైజింగ్ వచ్చేప్పటికి 300 నుంచి 400 వరకు ఉంటుంది మీకు. ఇది ఇక్కడ అష్టలక్ష్మి చెంబు అంటారు. కలశానికి వాటికి వాడతారు. తర్వాత శ్రావణ మాసంలో వ్రతానికి వాడతారు. ఇందులో అష్టలక్ష్మిలు ఉంటారు. ఇది టోటలీ హ్యాండిక్రాఫ్టెడ్ అనమాట. సో ఇది చెక్కడం, అష్టలక్ష్మిని కలశం ద్వారా చెక్కడం జరిగింది. ఇందులోనే ఇంకో డిజైన్ ఉంది మీకు. ఇది దశావతారం అంటారు. ఇట్స్ ఎ దశావతారం. సో ఇది దశావతారం చెంబు, ఇది అష్టలక్ష్మి చెంబు. సో 2 టైప్స్ ఉన్నాయి. విత్ ప్యూర్ కాపర్ హ్యాండిక్రాఫ్టెడ్ వన్, ఇది 1000 రూపీస్ పడుతుందండి. ఇది కేజీ 1000 పడుతుంది. సో ఇవన్నీ గిఫ్ట్ ఐటమ్స్ అండి. ఈ పెళ్ళిళ్ళకి కానీ, ఫంక్షన్లకు కానీ, లేకపోతే ఎంగేజ్మెంట్కి కానీ, ఎనీ ఫంక్షన్కి ఇవన్నీ అంటే మార్కెట్లో దొరికే కాకుండా ఇవన్నీ విత్ స్టోన్ వర్క్తో వస్తాయి. సో ఈ స్పెషల్లీ డిజైన్స్ అన్నమాట. సో ఇవన్నీ గిఫ్ట్ ఐటమ్స్. ఇది వచ్చేమో మీకు క్రిస్టల్ బ్రాస్ క్రిస్టల్ స్టార్. ఇందులో కూడా సైజెస్ అవైలబుల్ ఉంటాయి. ఇది లోటస్ అనమాట, బ్రాస్ లోటస్ క్రిస్టల్ లోటస్ విత్ బ్రాస్. ఇది మొత్తం బ్రాస్తోనే తయారు చేశారండి. ఇది వచ్చేటప్పటికి మీకు క్లీనింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. కింద రిమూవ్ చేసుకోవచ్చు. సో రిమూవ్ చేసుకుని ఈజీ క్లీనింగ్ వస్తుంది. ఇది కూడా మెయింటెనెన్స్ కూడా లో మెయింటెనెన్స్ ఉంటుంది. ఇది వచ్చేటప్పటికే మీకు సింధూర్ కుంకుమ డిబ్బై అంటారు. ఇది మీకు ప్యూర్ బ్రాస్తో వస్తుంది. ప్లస్ అది కాక వర్క్ చేయటం కూడా జరుగుతుంది దీనికి. ఇట్స్ ఎ మీనా వర్క్. దీని మీద మీనా వర్క్ ఉంది. ఇది స్టోన్ వర్క్ అంటారు. ఇది వచ్చేటప్పటికి చెంకీస్ విత్ మీనా వర్క్తోనే వస్తుంది. ఇది కూడా ఇది ఫ్రూట్ బౌల్స్ అండి. ఫ్రూట్ బౌల్స్లో వచ్చేటి 3 సైజెస్. యాక్చువల్గా నార్మల్ ఫ్రూట్ బౌల్స్ కన్నా దీనికి డిఫరెన్స్ ఏంటంటే దీనికి లాంగ్ స్టాండ్ వస్తుంది. మీరు ఏదైతే చూస్తున్నారో ఈ స్టాండ్ అనేది చాలా పొడుగ్గా వస్తుంది. ప్లస్ ఎంబోజింగ్ డిజైన్ వచ్చేటప్పటికి మీకు ఫ్లవర్ డిజైన్స్, అవి డిజైన్స్ రకరకాల డిజైన్స్తో ఇవి అవైలబుల్ ఉంటున్నాయి. ఆల్ సైజెస్ ఇవి అందుబాటులో ఉంటాయండి. ఇవి కూడా గిఫ్టింగ్ పర్పస్. ఇది మీరు చూస్తున్నారు కదా, ఇట్స్ ఎ ఉర్లీ అన్నమాట. ఇది డిజైనర్ ఉర్లీ విత్ స్టోన్ వర్క్. సో ఇది ఇంట్లో యాక్చువల్గా హాల్స్లోకి వాడతారు, లేకపోతే హాస్పిటల్స్ అన్ని చోట్ల వాడుతున్నారు ఇప్పుడు. లేము ఇది ఉర్లీ. ఇది ఉర్లీతో పాటు ఇది స్టాండ్. స్టాండ్ ఇది ఓన్లీ బ్రాస్ స్టాండ్ విత్ ఉర్లీ అన్నమాట. కస్టమర్ దే చాయిస్ ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చు. ఇవన్నీ స్పెషల్ హ్యాండిక్రాఫ్టెడ్ డిజైన్స్ ఇవన్నీ మీకు. ఇవి వచ్చి పెళ్ళిళ్ళు జల్లెళ్ళు అండి. స్నానం చేసేటప్పుడు మంగళ స్నానాలకు వాటిలు వాడతారు కదా. వీటిల్లోనే మా దగ్గర 3 సైజెస్ ఉన్నాయి మీకు. ఇట్లా 3 సైజెస్ వస్తాయి. తర్వాత ఇది వచ్చి ట్రే. మనకి ఇదివరకు ట్రేస్ ఉండేవి కదా, వాటిల్లోనే ఇత్తడి ట్రేలు. ఇలా ప్లేట్ షేప్ వచ్చి ఇక్కడ మన హ్యాండిల్స్ ఏమో ఇలా పట్టుకోవడానికి డిజైన్. ఇవి వచ్చి ఏంటంటే దీన్ని ఏమంటారంటే ఈ సర్వింగ్ ట్రే అన్నమాట. ఇది వచ్చి డ్రై ఫ్రూట్స్ బాక్స్ అండి. కింద ఇలా మనకేమో ఈ రాగి వస్తుంది బాక్స్ మోడల్. పైన వచ్చి మనకి ఇలాగా ఫ్లవర్ షేప్ వచ్చి ఇత్తడి బాక్స్ మూత వస్తుంది అన్నమాట. ఇది డ్రై ఫ్రూట్స్కి కానీ మన ఇంట్లో దేనికైనా పర్పస్ యూస్ చేసుకోవచ్చు.
పంచదార కానీ ఏదైనా బాగానే ఉంటుంది దీంట్లో వాడుకోవడానికి. పికిల్ సెట్ ఇది 2 పికిల్ సెట్స్. ఈ మధ్యలో ఇదంతా మనకి బ్రాస్ మోడల్ వస్తుంది, ఇక్కడేమో కాపర్ వస్తాయి. వీటిలో వీటిలోనే మీకు 3 పికిల్ సెట్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇవైతే పూజా బుట్టలండి, మనం టెంపుల్స్కి వెళ్ళినప్పుడు అలా యూజ్ చేసుకోవడానికి బాగుంటుంది. వీటిలోనే మనకి 3-4 సైజ్ 3-4-5 మోడల్స్ ఉన్నాయి. మీకు స్క్వేర్ షేప్ ఉంది, రౌండ్ షేప్ ఉంది, రెక్టాంగిల్ షేప్, అలా 3-4 మోడల్స్ వస్తాయి దీంట్లో మీకు. శతకోపురం వీటి మీద చూసారు కదా, రాగి మోడల్, సింకు చక్రాలు కూడా వచ్చి టెంపుల్స్లో యూజ్ చేసేవి కూడా మా దగ్గర ఉంటాయండి. చాలా మోడల్స్ ఉన్నాయి మా దగ్గర, హ్యాండిక్రాఫ్ట్ మోడల్స్ చాలా ఉన్నాయి. అలాగే పెళ్ళిళ్ళకి కావాల్సిన గిఫ్ట్ ఐటమ్స్ చాలా ఉన్నాయి మోడల్స్. ఇదిగోండి, ఇది ఇత్తడి ఉర్లి. ఇటువైపు మధ్యలో లక్ష్మీదేవి అమ్మవారు వస్తారు, ఇటు పక్కన. ఇది కూడా మన ఉర్లి టైపుల్లాగే. ఇది ఏంటంటే ఇటు మధ్యలో అమ్మవారి బొమ్మ, లక్ష్మీదేవి బొమ్మ వస్తుంది, ఇటువైపు ఏనుగులు వస్తాయి, మధ్యలో వాటర్ పోసుకొని మనం ఫ్లవర్స్ పెట్టుకునేది. ఇది వచ్చి మనకి 3-4-5 కేజెస్ పడుతుందండి, ఉంటుందండి ఇది. అలాగే ఇది తయారు చేయడానికి 1 మంత్ పడుతుంది ఇది మనకి. అలాగే ఇంకో మోడల్ కూడా ఉంది దీంట్లో, మధ్యలో వినాయకుడు వస్తారు, అటువైపు ఇటువైపు ఇలాగే ఏనుగులు వస్తాయి. దీంట్లో మోడల్స్ ఉన్నాయన్నమాట. పిల్లలు అంటున్నారు కదా అలా అనమాట. దీని లోపల ఉన్నది ఇంజెక్షన్ ప్లేట్. మనకి ఇది 90% రాగి వస్తే దీనికి 10% ఇంజెక్షన్ ప్లేట్ అనేది ఫిక్స్ చేస్తారనమాట. ఎందుకంటే ఇది వరకు కళాయి పూత అనేది వేసేవాళ్ళు అనమాట. ఇది వరకు మన ఇళ్ళమ్మట వచ్చి కళాయి పూతలు అలా వేసేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే అంతా టెక్నాలజీ పెరిగిపోయింది కాబట్టి ఇప్పుడు కళాయి పూత వేసి అలా చేసేవాళ్ళు ఎవరు లేరు కాబట్టి ఆరిస్ టెక్నాలజీ టైప్ మనకు కూడా అలా వస్తున్నాయి అనమాట అండి. ఇప్పుడు ఇదిగోండి కాపర్ ప్లేట్, 12 ఇంచెస్ ఉంటుంది ఇది. 1 కేజీ అబోవ్ వెయిట్ వస్తుంది.